యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామమున ఈ యవనస్తుల క్యాంపులో మూడవ దినములో చేరువచ్చిన మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం దీని యొక్క వాక్యాన్ని దేవుని మందిర ఆవరణములో వినాలి నేర్చుకోవాలి తినేక స్వరాన్ని విని నా జీవితాన్ని దిద్దుకోవాలి అని ఆశతో రాగలిగిన ప్రతివారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు వేసవి దినాలు చాలామందికి సెలవు దినాలు అందుకే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి బైబిల్ ఎంతో తేటగా సెలవిస్తూ ఉంది రిడీమింగ్ టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్ దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనచ్చు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి ఐదు మాసాలు గతించిపోయిన తర్వాత ఆరు మాసంలో ప్రవేశిస్తాం అది కూడా రెండు వేల ఇరవై నాలుగు కనుక చాలా వేగంగా మన కళ్ళ ముందే దినాలు పరిగెడుతూ ఉన్నప్పుడు గ్రాబ్ ద ఆపర్చునిటీస్ అవకాశాలను మనము గట్టిగా పట్టుకోవాలని ప్రోత్సహించబడుతూ ఉన్నాం కనుక దేవుని మందిర ఆవరణలో దీని యొక్క వాక్యం వినడానికి మీరు సమయాన్ని వెచ్చించి రాగలిగారు గనక దేవుని గణపరిచే వారిని దేవుడు తప్పకుండా గనపరుస్తాడు మీరు చేసిన ఈ తీర్మానము ఎంతో గొప్పది నిజంగా ఇలాంటి యవనస్తుల కూడికలు చూస్తున్నప్పుడు ఇదే బేర్షబాల్లో రెండు వేల సంవత్సరము అక్టోబర్ మాసంలో యవనస్సుల కూడికలు జరిగాయి అది నాకు బాగా వస్తూ ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు ఏండ్లు వెనక్కి వెళ్ళాలి ఇక్కడే నేను యూజీ బిహెచ్ఎంఎస్ హోమియోపతిలో ఇక్కడున్న కాలేజీలో ఒక విద్యార్థిగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి అక్టోబర్లో దసరా వెకేషన్ అప్పుడు యూత్ క్యాంప్ పెట్టారు కనుక ఆ యూత్ క్యాంప్ నాకెంతో ప్రత్యేకమైంది చాలామందికి ప్రత్యేకమైంది ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల సంవత్సరంలో బక్సింగ్ గారు ప్రభున నిద్రించారు తర్వాత మాసం అక్టోబర్లోనే యవనస్తుల ప్రత్యేక కూడికలు జరిగాయి అంశము ఎఫ్ఎస్సి పత్రిక రెండు ఇరవై రెండు ఆ సంఘము ఆయన శరీరము ద చర్చ్ ఈజ్ హిజ్ బాడీ అనేది అంశం అంశము వెలుగులో అనేకమైన సంగతులను నేర్చుకుంటూ వచ్చాను ఒక ప్రాముఖ్యమైన సందిగ్ధతలో అంటే నాలుగు రోడ్ల చౌరస్తాల్లో కూడీలు కూడీలు నిలబడి ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచన చేయటానికి ఇలాంటి యూత్ క్యాంప్ నాకు ఒక దారిని చూపించింది నేను ప్రభువును వ్యక్తిగతంగా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరము అది కూడా ఒక యవనస్తుల క్యాంపులో తీర్మానించుకున్నాను ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి వచ్చాను కౌన్సిలింగ్ కొంచెం ఆలస్యమైంది కనుక తిరుపతిలో డిగ్రీ ఎస్వి యూనివర్సిటీలో చదవటానికి అప్లై చేశా జేఎస్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చింది అప్లై చేసుకున్న వాళ్ళు నేనే మొట్టమొదటి వాణ్ణి అంటే ఫస్ట్ ర్యాంకర్ కానీ నాకు ఎస్వి యూనివర్సిటీలో సీటు దొరకలే ఎందుకంటే నాకు వచ్చే సమయానికి ఖాళీలు అయిపోయాయి కనుక ప్రభు మహాకృపను బట్టి దగ్గరికి ఎస్వి ఆర్ట్స్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ తిరుచానూర్ రోడ్లో ఉన్న కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకున్నా పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరిలో ఒక విబిఎస్ జరిగింది డేవిడ్ లివింగ్స్టన్ మీద దేవుని సేవకుడు వాక్యం చెప్పాడు దేవుని కొరకు సేవలో పని చేయాలన్న ఆశ నీకుంటే దేవుడిని నేను బలంగా దర్శిస్తే నీ కుడి చేతి పైకి చూపించు మేము నీ కోసం ప్రార్థన చేస్తామన్నాడు నాలో బలమైన కోరిక వాంఛ ఆ మండే జ్వాల దీని యొక్క వాక్యము నన్ను బలవంతపడితే పెడితే తీర్మానించుకున్నా కనుక వెంటనే ఇచ్చారు డిషన్ కార్డ్ ఇచ్చారు సాల్వేషన్ గురించి కాదది సేవ గురించి సరే ఇప్పుడు నేను సంపూర్ణ కాల సేవకునిగా రావాలా లేదా నేనున్న వృత్తిలోనే కొనసాగుతూ దేవుని సేవ చేయాలా అనేటువంటి సందిగ్ధతలో రెండు వేల సంవత్సరం దాపుగా నాలుగేళ్ళు ఒక అంతర్గత పోరాటం దీని యొక్క వాక్యం చదివేటప్పుడు దీని యొక్క సేవకుల ద్వారా వాక్యం వింటున్నప్పుడు ఆదివారము బహుశా అటువైపుగా మళ్లించబడతా ఉన్నా నిర్దిష్టంగా తీర్మానించుకొని దీన్ని ఫైనలైజ్ చేసుకోవాలి అని రెండు వేల సంవత్సరం బేర్షుబాల్ జరిగిన యూత్ క్యాంప్ నేను అటెండ్ అయ్యా తీర్మానించుకున్న ప్రభా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి మీరు సంపూర్ణ కాల సేవకు అంటే మళ్ళీ కాలేజీ వెళ్ళను నేను ఇటువైపు వచ్చేస్తాను ఆ దినం బైబిల్ స్టడీలో ప్రార్థన చేసుకుని వచ్చాను వన్ అవర్ శర్మల యాభై నిమిషాల బైబిల్ పఠన తరగతిలో ఆయన చదువు ఉద్యోగం మీద నలభై ఐదు నిమిషాలు చెప్పాడు నాకు తెలిసినంత వరకు చాలా అరుదైన సందర్భం అది ఎందుకంటే సహజంగా మనం వచ్చినప్పుడు ఎంతసేపు దిన యొక్క వాక్యంలో నుంచి అనేక ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన సంగతులు మనం వింటూ వెళ్తూ ఉంటాం అదే మొదటిసారి నేను వినడము ఇరవై ఐదేళ్లలో ఎప్పుడు నేను విన కనుక కొరకు నన్ను నేను అప్పగించుకున్న నాతో పాటు సీనియర్ అక్కగారు కూడా ఉండేవారు తను కూడా అలాగే తీర్మానంతో ఉండే ఇద్దరం కూడా తర్వాత యూత్ క్యాంప్ అయిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికీ సేవా పిలుపు ఉన్నట్టుగా సంపూర్ణ కాల సేవకులు సేవకు రావాలా లేదా చదువుకుంటూనే వృత్తిలోనే కొనసాగాల అది చక్కగా దేవుడు మాట్లాడి స్థిరపరిచాడు సంపూర్ణ కాల సేవకు నుంచి డైవర్ట్ అయిపోయి ఇక చదివి ఉద్యోగం చేస్తూనే దేవుని సేవించటానికి ప్రభు అవకాశాన్ని కలిగించాడు కనుక కొన్ని జీవితంలో కొన్ని నిర్ణయాలు చేయటానికి ఒక మంచి వేదిక ఏదైనా ఉంది అంటే యవనస్తుల క్యాంప్ కాన్వకేషన్స్ ఇలాంటి మంచి తరుణాలను ఏమాత్రం పోగొట్టుకునకుండా సద్విన్యం చేసుకోవాలి బహుశా ఆన్లైన్లో కూడా వాక్యం వింటున్న వారు రావాలని రాలేకపోయిన వారికి కూడా ఇదొక వర్తమానమే కనుక సమయం దొరికిన కొలది దేవుని ఇంటిలో కనిపించాలన్న ఆశ మీలో బలంగా ఉండాలి భక్సింగ్ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్తో నేను ఈ ప్రకటన గ్రంథంలోనికి వెళ్తాను దేవుని ప్రేమను పరిపూర్ణమైన విధానములు అనుభవించాలి అంటే ఒకటే మార్గం అన్నాడు ఆయన ఏంటి అంటే దేవుని ప్రజలతో సహవాసము చేయడం అన్నాడు ఆయన ఎన్నుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక మూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చెప్పాడు సమస్తమైన పరిశుద్ధులతో కూడా ఆయన ప్రేమ యొక్క వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని మీ కొరకు నేను ప్రార్థించుచున్నాను సమస్త పరిశుద్ధులతో కలిసి యొక్క ప్రేమను మనం అనుభవించగలం ఇంట్లో కూర్చొని వాక్యం వినొచ్చు మీరు ఈరోజు ఆన్లైన్లో ఉన్నటువంటి గొప్ప పెసులుబాటు ఇదే అయితే వాక్యం ఎలా వింటామంటామంటే పడుకొని వాక్యం వింటా ఉంటారు కొంతమంది చిప్స్ తింటా వాక్యం వింటామంటారు టీ తాగుతా వాక్యం వింటామంటారు లాగి లెంపగా కొడతాను ఎవరైనా కనపడితే వాక్యం అంటే దీని యొక్క స్వరం వినబడుతూ ఉందంటే చిప్స్ తింటా పడుకొని వాక్యం వింటారా వినగలరా వ్యోహానికి విస్తారమైన జల ప్రవాహముల ఆ స్వరానికి చచ్చిన వాణి వల్ల పడిపోయాడు ఆయన ఎదుట దేని స్వరం అంటే రెవరెన్షియల్ యాటిట్యూడ్ ఉండాలి మనకి అప్పుడే దేవుని యొక్క వాక్యం వంట పడుతుంది లేకుంటే వంట పట్టదు కనుక దేవుణ్ణి ప్రజలతో ఇలాగను మీరు ఎప్పుడైతే మనము సమకూర్చబడతామో సహవాసములో అప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క పరిపూర్ణతను మనం అనుభవించగలం దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం అంటూ లేదు అందుకే దేవుని యొక్క మందిరానికి పదే పదే రావాలి కనుక ఇలాంటి నేపథ్యం వెలుగులో దేవుడు యవనస్తుల జీవితాల్లో చేసే గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పే ఉదాహరణలో నేను నా జీవితం కూడా ఒకటి అందుకే పాతకీనలు వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నా కనుక ఇంకొక పాతకీలు అయిపోయిన తర్వాత మీరే ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పే అవకాశం ఉంటుంది మీరే దేవుని సేవకులు అవుతారు సంఘ నాయకులు అవుతారు వాక్యాన్ని ఉపదేశించే సండే స్కూల్ టీచర్స్ అవుతారు వాక్యోపదేశకులుగా మారిపోతారు నాయకులు అవుతారు ఇన్ఛార్జెస్ అవుతారు మెంటర్స్ అనేకులకు వాక్యాన్ని పంచి దారి చూపే మరి గైడ్స్గా మరియు మార్చబడతారు అలాంటి మంచి వేదికను దేవుడు మనకు ఈ దినాల్లో అనుగ్రహించి వాక్యాన్ని వినిపించడానికి చేసిన ఏర్పాటు అంతటిని బట్టి దేవునికి వందనాలు అదేవిధంగా దేవుని సేవకుల అంకుల గారికి మరి దేవుని సంఘ నాయకులకి పరిశుద్ధుల వారి ప్రార్థనలకి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రముఖ స్తోత్రము రెండు దినాల్లో అద్భుతమైన సమయాన్ని మీరు కలిగి ఉన్నారని నమ్మి ప్రభుకు నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నా నేను కూడా ఆన్లైన్లో అక్కడక్కడ సమయం దొరికిన కొలది వాక్యాన్ని విన్నా ఎందుకంటే నేను తర్వాత వచ్చి వాక్యాన్ని మీతో కలిసి నేర్చుకుని ఉపదేశించే అవకాశం ఉంది కనుక రిపిటీషన్ ఉండడానికి ప్రభు రూప చూపించాడు కనుక ఇదము దాన్ని కొనసాగింపుగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవచ్చాన్ని మన అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుదాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఏడో వచ్చిన వాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి ఇందును అతడు నాకు కుమారుడై యుండును జయించువాడు వీటిని స్వతంత్రించు కొను హీ దట్ ఓవర్కమ్ ఎత్ షల్ ఇన్హెరిట్ ఆల్ దీస్ థింగ్స్ ప్రభు సాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దామండి ప్రేముల తండ్రి మా లక్ష్ముడిని యేసుక్రీస్తు మాములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జీవం కలిగినటువంటి దేవుడు మాట్లాడేటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా పితలతో మాట్లాడినటువంటి దేవుడు ఈ కడవరి దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడేటకి ఇష్టపడినటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మీ జీవం కలిగినటువంటి వాక్యం ద్వారా మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు వాక్యమైనటువంటి దేవుడే శరీరధారిగా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసింపకూరినాడు కనుక మీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను ఈ సంవత్సరం మే నెల ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు వేరుసభలో ఈ యొక్క జిల్లా యవనసులు యొక్క క్యాంప్ కలిగి ఉండటై అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు గత రెండు దినములు కూడా ఆయా విధానంలో మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు ఈ దినం కూడా నూతనమైనటువంటి విధానంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం హైదరాబాద్ నుండి మీ విధాసు క్షేమంగా మా మెధిలోనికి తీసుకొచ్చినారు మీకు స్తోత్రాలు తను అభిషేకించి మీ యొక్క వాక్శక్తి స్వాతంత్ర్యం అనుగ్రహించి యోనసులైనటువంటి వారికి అవసరమైనటువంటి మేము మాటలు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అటు సంచరించేటువంటి మా తలంపలన్నింటిని కూడా మీ చెరలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాం వినేటువంటి చెవులు లోపడేటువంటి హృదయము మాకు అనుగ్రహించండి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కనుక ఎంతో భయభక్తితో మీ యొక్క వాక్యం విని దేవుని యొక్క ఆశీర్వాదంతో వెళ్ళగలిగినట్లు ఇంకా మార్గంలో ఉన్నటువంటి వారు సకలానికి రాగలిగి ఈ యొక్క వాక్యమును వినుటకి మీరు సహాయపడమని ఆయా యొక్క పనులు ఉండేటువంటి వారికి ఈ యొక్క కృపను మెండుగా దయచేయమని మీ కృపాసనానికి అప్పచెప్పుకుంటూ మీ యొక్క స్వరమును వినిపింపజేయమని ఆ ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథము బైబిలు రెండు నిబంధనల కలయిక అని మనం ఎరిగిన వారంగా ఉన్నాం మొదటిది పాత నిబంధన అయితే రెండవది క్రొత్త నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాల సంకలనము పాత నిబంధన అయితే ఇరవై ఏడు పుస్తకాల సంకలనమే క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన ముగింపు పుస్తకమైన ప్రకటన గ్రంథము ఒక విలక్షణమైన పుస్తకము అని చెప్పడానికి కనీసము ఏడు ప్రాముఖ్యమైన కారణాలను మనం ఈ పుస్తకం ద్వారా గ్రహించవచ్చు మొదటిది ప్రకటన గ్రంథము అది ప్రవచనాత్మకమైన గ్రంథం రెవల్యూషన్ ఇస్ ద బుక్ ఆఫ్ ప్రాఫసీ కనుక ప్రవచనము ప్రవచనము ప్రవచన వాక్యం అనేటువంటి ఈ మాట ఒకటవ అధ్యాయం వచనము నుంచి ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వరకు దాదాపుగా ఏడు సందర్భాలలో ఈ మాట మనకు కనపడుతుంది మొదటి అధ్యాయం మూడవ వచనము మూడవ అధ్యాయం పదవ వచనము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది రెండుసార్లు ఈ మాట మనకు కనిపిస్తుంది కనుక ఏడు సంపూర్ణతకి గుర్తు కనుక ఏడంతల ప్రవచన వాక్యము ప్రకటన గ్రంథంలో మనకు చెప్పబడుతుంది ఇలాంటి ప్రవచన వాక్యము మీద మనము ఏం చేయాలి మన మనస్సును స్థిరపరచుకోవాలి పేతురు అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు రెండవ పేతురు పత్రిక మొదట అధ్యయనలు అన్నాడు అయ్యా మహాదివ్య మహిమలో నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాం అయితే ఇది నా అంతకంటే స్థిరమైన ప్రవచనం ఒకటి ఏముంది అంతకంటే స్థిరమైనది ప్రవచన వాక్యము దాని ఎందు మీరు ఉంచిన ఎడల మీకు మేలు అనేటువంటి మాటను మనం చూస్తాం కనుక అంతకంటే స్థిరమైనది పాత నిబంధనల కాలంలో దీని యొక్క స్వరము నానా విధాలుగా వినబడింది అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు తన దాసుని ద్వారా తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు కనుక అలాంటి కుమారుడు మాట్లాడిన అద్భుతమైన పుస్తకాలలో ఒక పుస్తకమే ప్రకటన దీనికి చాలా ప్రత్యేకత ఉంది అందుకే ఈ పుస్తకములో ప్రవచన వాక్యము ప్రవచన వాక్యం అనే మాట పదే పదే చెప్పబడ్డాన్ని మనం గమనించగలం కనుక ఇలాంటి ప్రవచన వాక్యము మీద మన గమనము మన దృష్టి మన లక్ష్యము ఉంచితే మనము మేలైన ప్రజలుగా మార్చబడతారన్నది పేతురు మరియు యోహాన ద్వారా మనకు తెలియజేయబడే సారాంశం కనుక అది మొదటి సంగతిగా మనం చూస్తాం రెండవది రెవల్యూషన్ ఇస్ ద బుక్ ఆఫ్ క్రైస్ట్ సెంటర్ అది క్రైస్టో సెంట్రిక్ బుక్ ఈజ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ క్రీస్తునే కేంద్రంగా కలిగి ఉన్న పుస్తకంగా ప్రగడన గ్రంథాన్ని మనము అభివర్ణించవచ్చు మీరు చూడండి ఈ పుస్తకం అంతా కూడా క్రీస్తే అన్ని అధ్యాయాల్లో ఆయన ప్రాముఖ్యత వహించిన వానిగా మనం చూడగలం మీరు మొదటి అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రవారు ఆయన యాజకునిగాను రాజుగాను మనకు కనిపిస్తాడు రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో మనం చూడగలిగితే ఆయన సంఘములను పరీక్షించేవాడిగా లేదా హృదయాన్ని అంతరంగాన్ని సంఘ పరిశుద్ధుల పరిశుద్ధులను సంఘాన్ని పరిశోధించేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే ఆ మాట వారి పదే పదే చెప్పబడ్డాన్ని మనం చూస్తాం తర్వాత ఆయన నాలుగవ అధ్యాయం ఐదో అధ్యాయంలో మనం చూస్తే ఆయన తీసుకున్న లేదా పొందిన ఆరాధన స్వీకరించబడుచున్న ఆరాధన మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో మీరు గమనిస్తే ఇష్యాలో నుంచి తీసుకున్న వాక్యం ఉంది సర్వాధికారియు ప్రభునగు దేవుడు ఏలుచున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక మానకగాన ప్రతిగానముల చేత ఆరాధించబడుచున్న వానిగా చూస్తాం ఆరాధనకు యోగ్యుడు ఈ మాట ఐదవ అధ్యాయంలో రాయబడ్డాన్ని మనం చూడగలం కనుక నాలుగు ఐదు ఐదు అధ్యాయాల్లో ఆరాధకునిగా యేసుక్రీస్తు పని మనం చూస్తాం ఆరవ అధ్యాయం నుంచి పంతొమ్మిది అధ్యాయంలోనికి మనం వెళితే ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చి న్యాయాధిపతిగా మహిమతో తిరిగి రానయిన వ్యక్తిగా ఈ ఆరు నుంచి పంతొమ్మిది అధ్యాయాలు మనకు పరిచయం చేస్తాయి తర్వాత వచ్చి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయులు మనం చూడగలిగితే ఆయన మహామహిమతో ప్రభావముతో మహత్యము చేత నూతన సృష్టిని ఏలుచున్న వాణిగా మనము ఈ పుస్తకంలో మనం చూడగలం అందుకే క్రైస్టోసెంట్రిక్ బుక్ ఈజ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ క్రీస్తే కేంద్రంగా కలిగిన పుస్తకమే ప్రకటన క్రిందాం అందుకొరకై క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని నీవు నేను తెలుసుకోవటానికి ఆయనతో కలిసి మనం కూడా ఏకీభవించి ఆయన ఔన్నత్యం ఆయన మహాత్యం ఆయన ప్రభావం ఆయన మహిమీదట సాగిలపడి మనం కూడా ఆరాధించి సేవించినట్లుగా ఈ పుస్తకాన్ని నీవు నేను ఎంతో దైవికంగా ఆత్మీయంగా భయభక్తులతో చదవలసిన వారంగా ఉన్నాం అది రెండవ సంగతిగా చెప్పుకొనవచ్చు మూడవది రెవల్యూషన్ ఈజ్ ఏ ఓపెన్ బుక్ ప్రకటన గ్రంథం అన్నది తెరవబడినటువంటి పుస్తకం అన్వీలింగ్ అంటాం దీన్ని ప్రకటన అన్నటువంటి మార్తకు అర్థం అదే కనుక పాత నిబంధనలో ఒక పుస్తకం ఉంది అదే ధాన్యాల గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగులో రాయబడింది అయ్యా ఈ మాటలన్నిటిని కూడా కూడా చేయి ఆ మాట దేవుడే దావిదితో క్షమించని దానియులతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం కనుక మరుగు చేసినట్లుగా మనం చూడగలం మరుగు చేయబడిన గ్రంథము దానీలు అయితే పైలపరచబడిన తెరవబడిన పుస్తకంగా ప్రకటన గ్రంథాన్ని మనము అభివర్ణించవచ్చు అందుకే ప్రకటన చివరిలో మనం చూస్తాం ఈ పుస్తకానికి ఏం వేయద్దు ముద్ర వేయద్దు తెరిచి ఉంచు కనుక అనేకులు ఈ పుస్తకాన్ని ఎదురన చదవటానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు పాత నెమ్మదల ఎన్నో పుస్తకాలను మనం గ్రహించలేం అయితే కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వారిక శిలవను బట్టి రక్తమును బట్టి పునరుద్ధానాన్ని బట్టి ఆరోహణుడై పైకి వెలుటను బట్టి అక్కడి నుంచి పంపబడిన పరిశుద్ధాత్మను బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా అద్భుతమైన సంగతులను మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు అద్భుతమైన విషయం అదే అదే కొత్త నిబంధనకున్న గొప్పతనం అందుకే బయలుపరచబడ్డానికి దేవుడు వాడుకునే సాధనమే పరిశుద్ధాత్మ దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడిన తెరవబడిన పుస్తకమే ప్రకటన గ్రంథం నాలుగవ ప్రాముఖ్యమైన దీనికున్న ప్రత్యేకత లేదా విలక్షణమైన సంగతి ఏదైనా ఉంది అంటే రెవల్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓటి బుక్స్ పాత నిబంధన పుస్తకాల మీద ఆధారపడిన గ్రంథంగా దీన్ని చెప్పవచ్చు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాల సంకలనం నాలుగు వందల నాలుగు వచనాలు మనకు కనబడతాయి దాదాపుగా రెండు వందల డెబ్బై ఎనిమిది పైచులకు వచ్చినాలు పాత నిబంధనలో కొట్టొచ్చినట్టుగా చెప్పబడిన మాటలకి సరి సమానంగా మనము చూడవచ్చు అందుకే దైవజనులు చాలామంది ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ధాన్యుల పుస్తకాన్ని చదవాలి ఒక ఎహెచ్కీలను చదవాలి ఒక ఆది చదవాలి ఒక జకర్యాన్ని చదవాలి ఒక హగ్గైని చదవాలి ఇలాంటి పాత మన చాలా పుస్తకాలను చదివితేనే కానీ ప్రకటన గ్రంథాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకునిలేము ఎందుకంటే పాత నిబంధన మీద ఆధారపడినటువంటి పుస్తకం బేస్డ్ ఆన్ ఓటి బుక్స్ పాత నిబంధన మీద ఆధారపడిన పుస్తకం కనుక ప్రకటనకు అంత గొప్ప ప్రాముఖ్యతను మనం చూడగలం ఇంకా కొంచెం ముందుకెళితే రెవల్యూషన్ ఇస్ ద బుక్ ఆఫ్ న్యూమరికల్స్ సంఖ్యాపరమైన పుస్తకంగా దీన్ని మనం చూడవచ్చు సంఖ్యలు కనబడతాయి మీరు చూడండి ఉదాహరణకి మొదటి అధ్యయంలో ఏడు సువర్ణ స్తంభములు అన్నాడు ఏడు నక్షత్రములు అన్నాడు ఏడు సంగములు అన్నాడు ఏడు బూరలు అన్నాడు ఏడు పాత్రలు అన్నాడు తర్వాత ఏడు ముద్రలు అన్నాడు దేవుని ఏడు ఆత్మలు అన్నాడు పన్నెండు గుమ్మములు అన్నాడు పన్నెండు రాళ్ళు అన్నాడు ఇలాంటివన్నీ న్యూమరికల్స్ సంఖ్యాపరమైనటువంటి సంగతులు ఇంకా మనం చూస్తే ఏడవ అధ్యాయం కావచ్చు పద్నాలుగు అధ్యాయం ఒక లక్ష నలభై నాలుగు వేలు అదొక సంఖ్య ఇలాంటి అన్నిటిని సంబంధించిన సంఖ్యాపరమైన వివరణాత్మకమైన గ్రంథంగా ప్రకటన గ్రంథాన్ని మనము చెప్పుకునవచ్చు అందుకే దాని గురించి కూడా లోతుగా మనము ఈ ప్రకటన గ్రంథములో చూసినప్పుడు అర్థం చేసుకునవచ్చు ఇంకా కొంచెం ముందుకెళితే రెవల్యూషన్ ఇస్ ద బుక్ ఆఫ్ మెజెస్టీ ఇది రాజ భో రాజ ప్రభావమునకు సంబంధించిన ఒక గ్రంథంగా మనము చెప్పుకునవచ్చు మీరు చూడండి నాలుగవ అధ్యాయము నుంచి చివరి వరకు మీరు చూస్తే థ్రోన్ సింహాసనం అన్నటువంటి మాట కనీసం నలభై నాలుగు సార్లు కనబడుతుంది ఒక సింహాసనమే ఇక కింగ్డమ్ కానీ కింగ్ కానీ రూల్ అనే పదాలు థర్టీ సెవెన్ టైమ్స్ మనకు కనిపిస్తాయి ఎన్నిసార్లు ముప్పై ఏడు సార్లు మనకు కనబడుతుంది పవర్ అండ్ మెజెస్టీ ఇలాంటి పదాలు దాదాపుగా నలభై సార్లు మనకు కనబడతాయి అంటే ఆయన వైభవోపేతమైన పాలనను పరలోక రాజ్యంలో మనం చూడవచ్చు నిజంగా సావరినిటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరవం అధికారం ఎంత గొప్పదో ఆయన మహిమ ఎంత గొప్పదో ఆయన ప్రభావం మహాత్మ ఎంత గొప్పదో ఆయన సింహాసనం ఆయన రాజ్యము ఎంత గొప్పదో ఆ ప్రభావాన్ని ఈ పుస్తకం నీకు నాకు తెలియజేసేదిగా మనం చూస్తాం ఎన్ని సంగతులు వచ్చాయి మూడు ప్లస్ మూడు ఆరు ఏడవది చివరిది ద బుక్ ఆఫ్ క్లైమాక్స్ ప్రకరణ గ్రంథం అన్నది ఏంటది ముగింపు పుస్తకంగా మనం చూస్తాం కనుక అనేకమైన వాటికి ఇది ముగింపు ఆది కన్నములు ఆరంభించబడ్డాయి అయితే ప్రకటన గందములో అన్నిటినీ దేవుడు ముగించినట్లుగా మనం చూస్తాం అంటే అందుకే వీ కెన్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ద యూనివర్స్ సార్వత్రికానికి కొరకు దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక ఆలోచన సంపూర్ణంగా సంతృప్తిపరచడాన్ని ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది అందుకే బుక్ ఆఫ్ క్లైమాక్స్ అనేకమైన వాటికి ముగింపు అందుకే ప్రకటన గ్రంథము ఇలాంటి ఏడంతల విశిష్టతను సంపాదించుకున్న గ్రంథము అందుకే దీన్ని ఏం చేయాలి చదవాలి చదివితే ఏమవుతుందన్న ఏడు ప్లస్ ఒకటి బోనస్ అదే మొదటి అధ్యాయము మూడో వచనం ఈ ప్రవచన గ్రంథమును అని చెప్పి వినేవాడు చదివేవాడు గైకునేవాడు ధన్యుడు ఆ మాట మీద గమనించండి ధన్యుడు అనేటువంటి మాట ప్రకటనలో ఏడు సార్లు కనబడుతుంది మొదటి అధ్యాయం మూడవచనంలో ఆరంభిస్తే ఇరవై రెండవ అధ్యాయం ఏడవచనము ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగ వచనం అంటే రెండు సార్లు ధన్యుడు ధన్యుడు అనేటువంటి మాట చేత ముగించబడింది మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరయ్యా ఆశ్రవదించబడినవారు ఆశ్రదించబడేవారు అంటే ఈ పుస్తకాన్ని చదివేవారు ఈ పుస్తకాన్ని వినేవారు ఈ పుస్తకాల్లో రాయబడిన వాటిని గైకునేవారు ధన్యులు ఏడంతల ధన్యతలకు దేవుడు నిన్ను నన్ను పాత్రనిగా చేస్తాడు వాట్ ఎ గ్లోరియస్ ప్రామిస్ ఎంత మహిమాయుక్తమైన అద్భుతమైన వాగ్దానం ఇది అందుకే బైబిల్ గ్రంథము ఆశీర్వాదముతోనే ఆరంభించబడుతుంది అందుకే అధికార మొదట ఇరవై రెండవ వచనం కావచ్చు ఇరవై ఆరు ఇరవై మధ్యలో మనం చూస్తే దేవుడు వాటిని ఆశీర్వదించాడు ఇరవై రెండవ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించను ఆశీర్వాదం అనే మాట రెండు సార్లు అధికారంలో మనకు కనబడుతుంది అదే విధంగా చివరి పుస్తకం ప్రకటన ఇరవై రెండో అధ్యాయం ఏడు పద్నాలుగులో రెండు సార్లు ఆశీర్వాదం అన్న మాట చేత ఈ పుస్తకం ముగించబడుతుంది ఏమని చెప్పదలుచుకున్నా ఆశీర్వాదము చేత ఆరంభించబడి ఆశీర్వాదం చేత ముగించబడుతున్న ప్రపంచములో ఏకైక పుస్తకము అదే అరవై ఆరు పుస్తకాల సంకలనము పరిశుద్ధమైన గ్రంథం ఎందుకు ఈ పుస్తకం దగ్గరికి రావాలి ఒక శాపగ్రస్తమైన మానవుని దీవించడానికి దేవుడు యోచించిన సంకల్పించిన మానవుల కొరకు రాసి ఇచ్చిన అరవై ఆరు పుస్తకాల సంకలమే పరిశుద్ధమైన గ్రంథం ఈ పుస్తకం దగ్గరకు వచ్చే ప్రతి వాణి జీవితం మార్చబడుతుంది శాపము నుంచి దీవెల్లో దీవించ నడిపించబడే వ్యక్తిగా ఉంటాడు అద్భుతం కాదా ఇంకా ఎంతకాలము శాపగ్రతమైన జీవితంలో ఉంటారా ఈ పుస్తకం నిన్న ఆశీర్వాదానికి స్వతంత్రించుకోవడానికి నిన్ను నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు అందుకే రెండంతల ఆశీర్వాదము అది చివరి అధ్యయము అందుకే ఏడంతలుగా ధన్యుడు ధన్యుడు ధన్యుడని నొక్కి చెబుతున్న మాట మన హృదయ అంతరంగాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అందుకే ప్రజ్ఞ గ్రంథానికి ఇంత విశిష్టత ఉంది అందుకే రెవల్యూషన్ ఈజ్ ద బుక్ ఆఫ్ ప్లస్సింగ్ ఆశీర్వాద కారణభూతమైన పుస్తకం అందుకే చదవాలి అందుకే నాకు కూడా సమయము రాత్రి కొంత ఉన్న కారణాన దాదాపుగా పదిహేను అధ్యాయాల్లో వన్ సెట్టింగ్ ఒకే సెట్టింగ్లో చదువుకున్నా తర్వాత చదుదామంటే సమయము దొరకల నిద్ర వస్తూ ఉంది కనుక పడుకునేసి చేసి పడుకుని లేచి వచ్చా ఎంత అద్భుతమైన పుస్తకం వచ్చారండి కనుక దేవుడు ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని మన ముందు ఉంచాడు ఇది తెరిచి ఉంచాడు ఇది లోనికి మనం వెళ్ళగలిగితే స్వతంత్రించుకున్న వాళ్ళ చెబుతున్న అనేకమైన సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి అందులో ఒకటి మనం చదువుకున్న మాట మూలంశము ప్రకటన ఇరవై ఒకటవ అధ్యయము ఏడవ వచ్చిన జైన్స్ వాడు వీటిని స్వతంత్రించుకును జైన్స్ వాడు అండర్లైన్ హీ దట్ ఓవర్ కమత్ రెండవది ఇన్హరెట్ స్వతంత్రించుకును రెండవ భాగం కనుక ఈ రెండు మాటల బేస్ మీద ఆధారం మీద అనేకమైన వర్తమానాలను మనము దేవుడు అనుగ్రహించిన కొలది మనం వింటూ వచ్చాం కొంత సందర్భం రెండు దినాలు ఏదైనా ఒక నూతన కోణములో ధ్యానించే ప్రయత్నం చేద్దాం హీ దట్ ఓవర్ ఎవడు జైన్సు వాడు కాగలడు అసలు జయం ఎలాగొస్తుంది అది చాలా ప్రాముఖ్యం కనీసము ఈ మొదటి సెషన్లో ఒకే ఒక సందర్భాన్ని మీ గమనానికి నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను కనుక ఆ మాట జయము అది దేవుని ద్వారానే కలుగుతుంది మీరు బాగా గమనించాలి నెహమ్మే రెండు ఇరవైలో ఒక మాట చూస్తాం ఏం రాయబడింది ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ గివ్ అస్ సక్సెస్ ఎన్ని న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ బేస్ మీద చూస్తే ఆకాశమందున్న దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను తెలుగు తజ్జుమా సఫలము సఫలమంటే సక్సెస్ ఈ మాట ఎక్కడ కనపడుతుంది సఫలము కీర్తనల కన్నా మొదటి కీర్తనలోనే ఆరంభమవుతుంది మొదటి కీర్తన చివరి అతను చేయనదంతయు సఫలమగును సఫలపరిచేది ఎవరు దేవుడు తానే మన యత్నమును సఫలము చేయను అంటే ఇంకొక విధంగా చూడగలిగితే దేవుడే మనకు జయాన్నిచ్చేవాడు అది దేవుడు దీని యొక్క వాక్యం ద్వారా మనకు సెలవు కనుక ఒక్క సందర్భాన్ని చూస్తాం ఐదు సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్క సందర్భానికి ఐదు ఐదు మొదటి సెషన్లో ఒకటికి ఐదు సంగతులు తలపోసుకుని ఈ మొదటి సెషన్ను ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు విజయాన్ని ఇవ్వగలరు మొదటి కొరంతి పత్రిక పదిహేను అధ్యాయం వన్ కొరంతియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ ఫిఫ్టీ సెవెన్ ప్లీజ్ మొదటి కొరంతి పదిహేను యాభై ఏడు అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక కనుక జయం అనుగ్రహించేవాడెవరు మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఏదైనా విక్టరీ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయము ఇదేనా జయించేవాడుగా కావాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటే అది వ్యక్తి ఆయన ఏసుక్రీస్తు ప్రభారు ఆడ దగ్గరకు వచ్చేవారు మాత్రమే జయాన్ని పొందుతారు అందుకే ఆయన ద్వారానే జయం అనుగరించబడుతున్నప్పుడు ఆయనకి వేరుగా జయం లేదు యేసుక్రిత్తు ప్రభావికి వేరుగా ఇది నాడు ఇక్కడ కూర్చున్న ఇంతవరకు ఓటం అనుభవిస్తూ ఉంటే జీవితంలో చేసే ప్రతి ప్రయత్నము విఫలమవుతూ ఉంటే నువ్వు సఫలం కావాలంటే నువ్వు చేసే ప్రయత్నం సఫలం కావాలన్నా నీ జీవితంలో విజయాన్ని కైవసం చేసుకోవాలన్నా యు మస్ట్ మీట్ దట్ పర్సన్ ఆ వ్యక్తిని తప్పకుండా నువ్వు కలుసుకునవలసినదే ఎవరా వ్యక్తి ఆయనే ప్రభు అయిన మీరు చూడండి ఈ మాటని మీరు గమనించండి ఇది కొరందీలకు ఈ మాట ఉపయోగించాడు ఎవరయ్య యేసుక్రీస్తు కొరంది సంఘానికి కొరంది సంఘము అనేటువంటి ఈ మాట కొరంది అనే ఈ మాట అపోస్తల కాలంలో పద్దెనిమిదో అద్దెలో మొట్టమొదటిసారి మనకు కనబడుతుంది అపోస్తలైన పౌలు రెండవ మిషనరీ ప్రయాణములో కొరంది పట్టణాన్ని దర్శించాడు ఒకటిన్నర సంవత్సరం పరిచయ చేశాడు కొంతమంది దేవుని కొరకు సంపాదించాడు వారు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించారు జీవితం మార్చబడింది అందుకే వారిని ఉద్దేశించి రాసినటువంటి పత్రిక వాస్తవానికి దినాలు గడిచిపోయాయి మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఎఫ్సి సంఘములో పౌలు సేవకుడిగా పనిచేస్తున్నప్పుడు సమాచారం వెళ్ళింది మొదటి కొరంది పత్రిక పదహార అదే పదిహేడులో ముగ్గురు వ్యక్తులు కొరంతి సంఘములో ఉన్న సమస్యల చిట్టను వివరించారు అది విన్న తర్వాత వారి ప్రయోజనార్థము వారి క్షేమార్థము వారి కొరకు సంధించిన పదహారు అధ్యాయాల సంకలనమే వరందలకు రాసిన మొదటి పత్రిక ఎవరనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రవారంటే ఆ మాటని తీసుకున్నవాడే యేసుక్రీస్తు ప్రవారికి ఔన్నత్యాన్ని ఐదు రకాలుగా నీకు నాకు ప్రత్యక్షపరచడాన్ని కొరంది పత్రికలో మనం చూస్తాం ఎవరు యేసుక్రీస్తు మొదటి అధ్యాయ మొదటి కొరంది పత్రిక ఐదు సందర్భాల కేవలం విదిత్ ద బౌండరీ ఆఫ్ వన్ కొరంతియన్స్ మొదటి కొరంతి పత్రిక పదహారు అధ్యాయాల ఈ పుస్తకంలో నుంచి యేసు ఎవరు ఆయన ద్వారా ఎలాగో విజయము సంప్రాప్తమవుతుందో కొన్ని సందర్భాల్లో మనం చూసుకోవచ్చు మొదటి కొరంతి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం క్షమించండి తొమ్మిదవ వచనం బాగా గమనించాల మాట అందరం కలిసి చదువుదాము మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు బాగా గమనించాలి ఈ పదాలు మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు అదే పదముంది ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయము ఎవరు యేసు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అను తన కుమారుడు అన్న మాట గమనించాలి ఎవరనుకుంటున్నారు ఏసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఎలా రూఢిపరచబడ్డాడు దేవుని కుమారుగా రూఢిపరచబడాలంటే ఒక పని చేయాల్సిందే ఏం చేయాలి రోమపత్రిక అధ్యాయం తెలుగులో అయితే సహజంగా ఇవన్నీ కలిసి ఉన్నాయి అయితే నేను కొంచెం వేరుగా మీకు అర్థమయ్యే విధంగా నేను కింద నుంచి వెళ్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో లైన్ కింద నుంచి ఏసు క్రీస్తు గమనించన్నమాట శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనభర్తి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ఏ విధంగా ప్రభావముతో ఎవరనుకుంటున్నారు దేవుని కుమారుడు అంటే మీరు అనుకుంటున్నారు దావిది సంతతుల పుట్టిన దేవుని కుమారుడని అంత మాత్రమే కాదు మృతులలో నుండి తిరిగి లేచాడు ఆయన యస్సు క్రీస్తు అంటే ఆయన దేవుని కుమారుడు ఈ పునరుద్ధానడైన దేవుని కుమారుని యొక్క సహవాసానికి దేవుడు పిలిచాడు ఇది నన్ను ఎవరి మూలంగా నీకు నాకు జయము మృతుల్లో నుంచి తిరిగి లేచిన ప్రభువైన క్రీస్తు మూలముగా జయము సమాధులున్న వాని దగ్గరికి కాదు వచ్చింది మనము అర్థమైందా సిలవ వేయబడిన వాని దగ్గరికి మాత్రమే కాదు వచ్చింది మనకు మనము సమాధికి వెళ్ళాడు తిరిగి లేచాడు పునరుద్ధరణ తిరిగి లేచిన దేవుని కుమారుని యొద్దకి మనం పిలువబడ్డాం కనుక ఇది నాన్న అనేక మంది ప్రముఖులు లోకంలో ఉన్నారు వారు జీవించారు యాత్రను ముగించారు కానీ ఎక్కడికి పరిమితమయ్యారు కేవలము సమాధులకు మాత్రమే పరిమితమయ్యారు అందుకే వారి సమాధులకి కూర పేర్లు పెట్టారు ఉదాహరణకి గాంధీ గారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయనకంటూ ఒక సమాధి స్థలాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు దాని పేరేంటి రాజ్ఘట్ అది ఆయనకున్న సమాధి స్థలం కనుక గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ వెళ్ళి దర్శించుకొని కొంచెం స్మరించుకొని వస్తాం ప్రార్థనలు చేసి కానీ ఆయన సమాధిలో ఉన్న త్రీ లేల దేశం మొదటి ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన జవహర్లాల్ నెహ్రూ ఆయన కూడా చనిపోయాడు ఆయన కూడా సమాధిలో ఉన్నాడు ఆయన సమాధి కూడా మనం పేరు పెట్టాం ఏంటి ఆ సమాధికి ఉన్న పేరు శాంతివన్ ఎందుకంటే శాంతి కామకుడుగా ఆయనకు పేరు గనక శాంతివన్గా పేరు పెట్టారు ఆయనకి ఆయన సమాధికి ఆయన కుమార్తె ఉంది ఆమె కూడా దేశ ప్రధానిగా సేవలందించి చనిపోయింది ఆమెకున్న స్థలానికి లేదా సమాధి స్థలానికి ఏమని పేరు పెట్టాము శక్తి స్థల్ అందుకే భారతదేశపు ఉక్ ఉక్కు మహిళగా ఆమె పేరుగాంచింది ఆల్ అమ్మాయి ఏం చేస్తుంది అని అనుకున్నారు తలకిందులు చేసినట్లే కనుక ఉప్పు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఈవిడ సమాధికి పరిమితమైంది కానీ ఆమె సమాధి స్థలంలో మాత్రమే స్మరించుకునే అవకాశం ఉంది అందుకే శక్తి స్థలం ఆవిడ కుమారుడు కూడా ఉన్నాడు ఆయన ఎవరు రాజీవ్ గాంధీ గారు ఈ మే మాసం మే ఇరవై ఒకటో తేదీనే చనిపోయాడు ఆయన బాగా నాకే మే ఇరవై ఒకటి పెరంబదూరు తమిళనాడులో చనిపోతాడు ఇప్పుడు అది తీసుకెళ్లి సమాధి చేశారు ఆయనకున్న స్థలం ఏంటో తెలుసా అండి వీర్భూమి అన్నారు చూడండి ఇక బాబు జగజ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ మాసం ఐదో తేదీ జరుపుకుంటాం ఆయన ఒక్కడ ఇన్సిగ్నిఫికెంట్ ఎవరికి తెలియదు ఆల్డే మాత్రం ఇస్తారు సమతాస్థల్ ఆయన సమాధికి స్థలం సమత అంటే తెలుగు పదాలు మనకు బాగా తెలియవు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ సమత అంటే యూనిటీ అంతా సమానమే ఊరికి వట్టి మాటలు నోటితో మాట్లాడతాం అంతే ఏం సమానం కాదు ఏప్రిల్ పద్నాలుగు ఆయనే బాబు క్షమించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన కూడా చనిపోయాడు సమాధికి వెళ్ళాడు మనకు రాజ్యాంగాన్ని చెల్లిపోయాడు ఆయనకున్న సమాధి స్థలానికి పేరేంటి చైత్య భూమి అనే పేరు కనుక నీకు నాకు ఈ ప్రముఖులు ఇప్పటికీ కనబడుతూనే ఉంటారు కానీ వారు సమాధుల్లో మాత్రమే ఉన్నారు తిరిగి లేవలేదు కానీ చరిత్ర ఉంది వాళ్ళకంటూ చరిత్ర పుస్తకాల చదువుకుంటూనే ఉన్నాం మోడర్న్ హిస్టరీలో వీళ్ళందరినీ తలుచుకుంటాం ఏ మా ఆధునిక భారతదేశ చరిత్రలో వీరిని తలపోసనకుండా ఏ ప్రశ్నలు ఉండవు జవాబులు అంతకన్నా ఉండవు అందుకే మనం కూడా ఏం చేయాలి నేర్చుకోవాలా కనుక మీరు మందిరాలకు వస్తే ఈ సమాధి స్థలాలు కూడా చెప్తున్నారు జనరల్ స్టడీస్ ఫ్రీగా నేర్పిస్తున్నా మీకు డబ్బులు లేవు వాక్యంతో పాటు కనుక దేవుడు ఎంత అద్భుతంగా యేసు క్రీస్తు అనే దేవుని కుమారునిగా రూఢిపరిచాడు అంటే మృతుల్లోనికి వెళ్ళాడు మృతుల్లో నుంచి తిరిగి లేపాడు పరిశుద్ధమైన ఆత్మను బట్టి పునరుద్ధాండగా తిరిగి లేచాడు అలాంటి దేవుని కుమారుని యొక్క సహవాసనకి పిలిచాడు ఎవరనుకుంటున్నారు చచ్చి సమాధికి వెళ్ళిన వాడిని కాదు సమాధిని గెలిచిన వాడు మరణాన్ని గెలిచిన పునరుద్ధానుడు విజయశాలి యొక్క సహవాసానికి మీరు పిలబడ్డారు విజయశాల యొక్క సహవాసాన్ని పిలబడితే మీ జీవితాలు ఎలా ఉంటాయి ఆయనతో సహవాసం చేస్తే మీరు కూడా విజేషాలుగా మార్చబడతారు మీరు కూడా జయించే మార్చబడతారు ఎంత అద్భుతమైన సమయ సహవాసమో చూడండి ఇది నన్ను దేవుడు నిన్ను నన్ను పిలిచే ఈ సహవాసం ఎంత గొప్పది ఆయన కుమారుని సహవాసాన్ని దేవుడు పిలిచాడు ఒక విశ్వాసిక వాస్తవానికి మూడంతల సహవాసం ఉంది ఇదే మాట మొదటి యోన పత్రిక మొదటి మూడు నాలుగులో అన్నాడు అయ్యా మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉంది ఆయన కుమారుడు యేసు యేసుక్రీస్తుతో కూడా ఉంది పిలిపి పత్రిక రెండవ మొదటి వచనంలో ఆత్మయందు ఏ సహవాసమైన ఫెలోషిప్ ఇన్ ద స్పిరిట్ ఆత్మయందు ఏ సహవాసమైన మూడంతల సహవాసాన్ని పిలబడ్డాం భాగ్యవంతులము అరే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేపు మాప ప్రమాణం చేసే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రెండయ్యా అంటే ఉబ్బి ప్రెస్ మీట్ పెడతాను బయట దేశ ప్రధాని కూడా రేపు ఎవరొకరు వస్తారు ఆయన తన ప్రధాన ప్రమాణ స్వీకారానికి ప్రధాని గారు పిలిస్తే అయ్యా నాకు వచ్చింది అంటారు ఆమెతో పాటు ఆయనతో పాటు రాష్ట్రపతి కూడా నిన్ను నన్ను పిలిస్తే మూడంతల పిలుపు మూడంతల సహవాసము దేశ నాయకులే దేశ రాజులే పరిపాలించే వారి యొక్క పిలుపును అందుకున్నప్పుడే ఉబ్బి తప్పిపోతామే మరణాన్ని గెలిచిన వాడు అపవాదిని గెలిచిన వాడు సమాధిని గెలిచిన వాడు అపవాదిని తన మరణం ద్వారా నేను ఆశ్రమ చేసి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని కుమార్ని యొక్క సహవాసని పిలపబడి నీవు ఎంత ధన్యుడవు ఇది భాగ్యం ఇది అందరికీ లేదు ఆయన సహవాసానికి పిలిస్తే ఎలా ఉంటావు తెలుసా ఆయనతో పాటు ఆయన సింహాసం కూర్చుండ పెట్టుకునేవాడు ఆయన ఎంత అద్భుతమైన విషయం వచ్చు రండి శేపా దేశపు రాని సులోమునితో మాట్లాడుతున్నమాట అయ్యా నీ సేవకులు భాగ్యవంతులు నీ సమకంలో నిలిచి నీ నోట నుంచి వచ్చే జ్ఞానోక్తులను వీరే వీరు భాగ్యవంతులు నీ సేవకులు నీ జనులు ఎంత భాగ్యవంతులు అండి అరే ఒక సులోమున్ లాంటి భూసంబంధమైన రాజుకే సేవా దేశపు రాని ఈ మాట చెప్పగలిగితే దేవుని కుమారుడుగా రూఢిపరచబడిన యేసుక్రీతి ప్రవారి యొక్క సంగవాసు పిల్లబడిన నీవు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు కూడా వెలుగులో నడుచుకుంటూ వెళుతూ ఆయన స్వరాన్ని వినగలిగితే ఇంత భాగ్యము నువ్వు భాగ్యవంతుడువు భాగ్యవంతురాలవు ఇంతకంటే గొప్ప ధన్యత ఏదైనా ఉంటుందా ఇలాంటి భాగ్యవంతుడు తన సహవాసానికి తన కుమారుని సహవాసానికి పిలిచాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారానే ఆయన మూలముగానే ఉంది ఇలాంటి ఏసుక్రీస్తు ప్రవర్ దగ్గరికి వస్తావా అందుకే రోమా ఎనిమిది పదకొండులో ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభాని మృతుల్లో నుంచి తిరిగి లేపాడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు చావునాక లోనిన మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా జీవింపచేస్తాడు పరిశుద్ధమైన ఆత్మను బట్టి పునరుద్ధాండై తిరిగి లేచాడు అదే ఆత్మను దేవుడు నీకు నాకు ప్రసాదిస్తాడు యేసుకీత ప్రవారి యొక్క పాదముల చెంత నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు అప్పగించుకున్నప్పుడు నీలో ఈ జీవం ప్రవహిస్తుంది ఈ జీవమే దేవుని కొరకు జీవించడానికి జయ జీవితము జీవించడానికి సామర్థ్యాన్ని నీకు కలిగిస్తుంది అందుకే అలాంటి వారి కొరకై దేవుడు పిలుస్తూ ఉన్నాడు అలాంటి జయించువారే అన్నిటినీ ఉన్నారు అలా కనుక ఈ జయము ఏసుక్రీస్తు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగుతూ ఉంది పాయింట్ నెంబర్ వన్ అది మొదటిది రెండవది ఏంటి చూడండి కొరంతీకలు రాసిన మొదటి పత్రిక రెండు రెండు ఆయన యేసు రెండవ కోణంలో చూపిస్తున్నాడు ఎవరి యేసు రెండవ అద్యమ రెండవ వచ్చినము నేను ఏసు క్రీస్తును అనగా శిలవ వేయబడిన యేసు క్రీస్తును తప్ప వారి దేనిని మీ మధ్య నిరకుందని నిశ్చయించుకుని యేసుక్రీస్తును క్రీస్తును ఎరుగుదును అయితే ఎవరు యేసు క్రీస్తు అనగా అన్నాడు చూడండి భలే పాటలు చూడండి ఎవరనుకుంటున్నారు ప్రభుణి యేసు క్రీస్తు శిలవ వేయబడిన యేసు శిలవ నీ జీతంలోనికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది అందుకే మీ రోమపత్రిక ఆరోధ్య నిన్న ధ్యానించారు ఒక సిలువ వర్తమానం విన్నప్పుడు శిలవను గురించి ధ్యానిస్తున్న రెండు సంగతులు నీకు నాకు గుర్తుకు రావాలి వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ శిలవ మరణము నీకు నాకు దేని జ్ఞాపం చేస్తుంది ఏసుక్రీస్తు ప్రభారు మనకు బదులుగా మన స్థానములో ప్రత్యామ్నాయంగా ఆయన పొందిన శిక్షణ గురించి జ్ఞాపం చేస్తుంది మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగులో పేతరున్నాడు ఏం మాట్లాడతాడు అయ్యా మీరు పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసు ఏం చేశాడు ఆయన తన శరీరమందు పాపమలను రాను మీద మోసుకొని వెళ్ళాడు నీవు నేనే శిలవం మీద మన పాపను మనమే మోసుకుని వెళ్ళాలి ఎందుకో పాపం చెయ్యి ప్రతి వాడు పాపానికి దాసుడు అతనే శిక్ష అనుభవించాల్సింది అయితే దేవునికి స్తోత్రము ఏసు రేతు ప్రభావం శిలవే పడ్డాడు జ్ఞాపకం జ్ఞాపనం చేస్తూ తెలుసా మనకు బదులుగా మన స్థానంలో మన పాపాలను ఆయనే శిలవ మీద శిలవం రాను మీద మోసుకుని వెళ్ళాడు ఏం లేదు మనకు శిక్షా విధి లేదు ఏసుక్రీస్తు ప్రభునందు శిక్షా శిక్షావిధి లేదు ఎందుకంటే ఆ శిక్షను తానే శిలవ మీద భరించాడు అందుకే ఈ సిలవ శిక్షను ఏసుక్రీస్తు ప్రభు మీద మోపాడు యశాకందం యాభై మూడో అధ్యయనం రాశాడు ఏమన్నాడు ఆయన గురించి ఆయన వారి పాప వారి దోషములను ఆయన మీద మోపాడు అందుకే మోసుకుని వెళ్ళాడు సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు మనకు బదులుగా మనస్థానములో ప్రత్యామ్నాయంగా ఆయనే మన పాపాలను సెలవు మీద మోసుకున్నాడు ఎవరు ఏ వ్యక్తి మన పాపాలను మోసుకుని వెళ్ళలేరు ఎందుకంటే అవి ఎంతో భారభరితమైనవి ఏ మనిషి పాపక్షమాపణ స్వభావసిద్ధంగా పొందలేడు ఎందుకంటే పాపాలు క్షమించబడాలి అంటే శరణం ఒకటే ఏంటది ఏసుక్రీస్తు ప్రయొక్క రక్తం అందుకే రక్తము చెందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు హెబ్రీ తొమ్మిది ఇరవై రెండులో మనం చూస్తాం కనుక మన పాపాలను శిలవు మీద మ్రోసుకున్నాడు అందుకైనా కాల్చిన రక్తముతో క్షమాపణ ఇచ్చాడు ఎంత క్షమాపణ తెలుసా అండి ఒక మాట రాశాడు దోషాలు మోపాడు కదా మరి అందుకేమన్నాడు పత్రిక నిధోద్యమ పన్నెండులో ఒక మాట ఉంటాడు నేను వారి దోషముల విషయమై దయగలిగి ఇకను మరి ఎన్నడను వారి పాపములను క్షమించను లేదా జ్ఞాపకము చేసుకునను క్షమించండి ఇకను మరి ఎన్నడనూ జ్ఞాపం చేసుకున్నాడు అలాంటి క్షమాపణ ఏసుక్రీస్తు ప్రభారు సులవ మరణము ద్వారా నిగ్రహరించాడు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంత ఘోరమైన పాపాలైనా నీ పాపాలన్నిటినీ కూడా ఏసుక్రీస్తు ప్రభారు తన శరీరం మందు సులభ మీద మోసుకున్నాడు నువ్వు నిన్ను పాప విముక్తిని చేయటానికి ఆయన్ని సులభ మీద చనిపోయాడు ఆయన చనిపోయాడు గనక మనమందరము పాప విముక్తి లాగా చేపట్టం అది రోమపత్రిక ఆరు ఆరు మనకు జ్ఞాపం చేసేది ఇదైనా యేసుక్రీస్తు ప్రవారు చనిపోయాడు మనం చనిపోనక్కర్లా ఇలాంటి సులభం ఇవ్వడ యేసు దగ్గరికి మనం రాగలిగితే మన పాపాలు క్షమించబడతాయి పాపాలు క్షమించడం అంత సులభం కాదు పాప క్షమాపణ ఎంత గొప్పదంటే తప్పు చేసిన పిల్లలను తల్లిదండ్రులు క్షమించడం అంటే వారికి తెలుస్తుంది ఒక భర్త భార్యని క్షమించాలన్న భార్య భర్తని క్షమించాలంటే కాని దాన్ని బట్టి ఎంత కష్టతరంగా ఉంటుందో వారిని అడిగి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఎదురైన వర్గాలుగా వైషమ్యాలుగా చెదిరిపోయిన వ్యక్తుల మధ్య సంధిని సమాధానాన్ని ఏర్పాటు చేయాలంటే తల ప్రాణం తోకొస్తుంది ఎందుకు క్షమాపణ కాస్ట్లీ చాలా కష్టం ఎవరు క్షమించలేరు దేవుని యొక్క క్షమాపణ ఎంత గొప్పదో చో ఇకనూ మరి ఎన్నడనూ జ్ఞాపం చేసుకున్నాడు ఎంత మంచి దేవుడు ఆయన మనుషులు మన పాపాలని దశల వారీగా గుర్తుపెట్టుకుంటారు వారీగా గుర్తుపెట్టుకుంటారు పొరపాటు నేను నీకు క్షమించరోధంగా ఒక మాట మాట్లాడానన్నా అనుకో పొరపాటున ఏమంటాడు వాడు అబ్బాయి అని ఎవరైనా సహోదరుడు బ్రదర్ మీరు ఇది మొదటిసారి కదా బ్రదర్ చేసింది తప్పు ఎన్నోసారి ఇది పదోసారి అంటే ఫ్రెష్గా ఉంది మెమరీ మొదటిసారి ఎప్పుడు అంటే కోవిడ్ కోవిడ్ టైంలో చూసేవాళ్ళు లాక్డౌన్లో ప్రధానమంత్రి బయటకు వచ్చి ఒక ప్లేట్ మీద పల్లె దాని ఏమంటే గరిటితో కొట్టమని నాడు చూసాను అప్పుడు ఈ మాట అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది పది స్టేట్మెంట్స్ ఇస్తారు మనిషి క్షమించడం చాలా కష్టం ఎవరు క్షమించలేరు అయితే క్షమాపణ కొరకై తన సొంత కుమారుణ్ణి శిలవకు దేవుడు పాడు అందుకే శిలవ వేయబడిన యేసుక్రీస్తు ఆయన ద్వారా నీకు నాకు జివన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మనకు ప్రత్యామ్నాయంగా ఏసుక్రీస్త ప్రభారు చనిపోయాడు పాయింట్ నెంబర్ టూ ఐడెంటిఫికేషన్ విత్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభావ శిలవతో నిన్ను నన్ను ఐక్యపరచుకోవాలి ఇది నన్ను ఆయన చనిపోయాడు ఆయనతో పాటు నేను కూడా చనిపోయాను ఏసుక్రీస్త ప్రభువ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ప్రపంచానికి మధ్యస్థలము ఎరుసలేము గవిని వెలపట ఆకాశానికి భూమికి మధ్య శిల మీద వెలాడబడ్డాడు ఆయన చనిపోయాడు పాప క్షమాపణ సిలవ యుద్ధకు వచ్చే ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఆయనతో పాటు సిలవ వేయబడ్డాడు అందుకే రోమ ఆరు ఆరులో మన ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు సిలవ వేయబడి నేను ఎరుగుదమన్నాడు అందుకే గలతి రెండు ఇరవైలో పోలన్నాడు ఐ ఆ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ నేను క్రైస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను ఇదే జై జీవితానికి చిరునామా దీని గురించి నేను ఎక్కువగా చెప్పనక్కర్లా ఎందుకంటే నేను అంతా దాని గురించి మీరు ధ్యానించారు కనుక మన ప్రాచీన పురుషుడు నిరద్ధకము ఇక పాపానికి దాసుము కాకుండా ఉండటానికి ఆయనతో పాటు మనం కూడా సెలవుయబడ్డాం మనం ఎవరము ఆయనతో పాటు మరణానుభవంలోనికి వెళ్ళాం తిరిగి లేచాం పునరుద్ధానైనా దేవుని కుమార్తో కూడా మనం కూడా పునరుద్ధానలు అయ్యాం సజీవుడు అయినా మనం కూడా సజీవులము అందుకే పాపముతో జోలి మనకేమీ లేదు పాపానికి చనిపోయాం అందుకే మనకు పాపానికి ఎలాంటి సంబంధము లేదు అలాంటి ఎరుక నీకు నాకు ఉండగలిగితే అదే నీకు నాకు జయ జీవితాన్ని కలిగిస్తుంది వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అదే శిలవేయబడిన యేసుక్రీస్తు మరణము మనకు తెలియజేసే సారాంశం లేక ఆత్మ సంబంధమైన నియమము ఇలాంటి యేసుక్రీస్తు ప్రవారు నీకు నాకు జయం అనుగ్రహించేవాడు ఆయన మూలముగా జయము అందుకే దేవుని కుమారుని దగ్గరికి రాగలిగితే జయము రెండు శిలవ వేయబడిన యేసు దగ్గరికి రాగలిగితే జయము నీ ప్రాప ప్రాచీన పురుషుడు నీవే చనిపోవాలి కానీ ఏసుక్రీస్తు ప్రభావిత చనిపోయాడు సామాన్యమైన మాటతో ప్రభు నా పాపని నీవేం నీ నీ శరీరం ముందు మీద మోసుకుని వెళ్ళావు నా పాపాన్ని నీవే శక్తి సామర్థ్యం కలిగిన వాడు ఉన్న నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్న సెలవు కడిగి నీ రక్తముతో నన్ను కూడా నీ కుమార్నిగా కుమార్తెగా స్వీకరించి ఇదే నీ తీర్మానం అయితే ఒక క్రొత్త జీవితము సెలవు ద్వారా మీరు ఆరంభిస్తారు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించుచున్న దేవుడు గనుక రెండవది యేసుక్రీస్తు ఎవరు అంటే శిలవ వేయబడిన యేసు మూడవది ఎవరు కొంచెం ముందుకెళితే మొదటి కొరంతి పత్రిక అధ్యాయం పదకొండవ వచ్చిన వెయ్యబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడనూ వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే పునాది అయిన యేసుక్రీస్తు ఒకప్పుడు మనకు పునాది లేదు మన పునాది ఏంటి అసలు పునాది ఉంటేగా కీర్తనకాడు కాడు దావిదొక మాట అన్నాడు ఎక్కడ నలభై కీర్తన రెండు మూడు వచనాల్లో అయ్యా నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు నన్ను పైకి లేవనెత్తావు అన్నాడు లేవనెత్తే ఏం చేసావు నా కాళ్ళను బండ మీద నిలి నిలిపావు నా అడుగులను స్థిరపరిచావు అది బండ అది పునాది ఒకప్పుడు నీకు నాకు లేది మీరు చూస్తే అరవై ఎనిమిదో కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది అయ్యా ఇది ఎలాంటిదంటే అది నిలువక ఉండున్నట్లు దిగిపోయే అఘాధం అది నిలబాబు ఓపిక ఏముండదు లెస్ పిట్ అంటాను దాన్ని దానికి అఘాధాన్ని పోల్చారు అగాధానికి ఏముండదు అంటే ఏముండదంట అడుగు ఉండదు అడుగు లేకపోతే ఎంతమందినైనా వెయ్యి పోతానే ఉంటారు అగాధం ఎంత గొప్పదంటే ఎంతమందినైనా తీసుకుంటుంది ఎనిమిది వందల కోట్ల జనాభా ఈజీగా తీసుకుంటుంది ఇంకా కావాలా కావాలా అందుకే తృప్తి లేని వాటిలో ఒకటేంటి అగాధం పాతాళం అన్నాడు ఎంతమందినైనా తీసుకెళ్తుంది ఒకప్పుడు నీకు నాకు నిలవనికి పునాది లేని వారంగా ఉన్నాం జికటం మన్ను లాంటి స్థితిలో మనం ఉన్నాం బయటికి రాలేనంత నిస్సహాయతలో ఉన్నాం ఎంత ప్రయత్నం చేసే కొద్దీ అంతగా క్రిందికి కూరుకుపోతూనే ఉన్నాం యవనస్తులు చాలా మంది యవన ఇచ్ఛలకు బానిసలుగా ఉన్నారు పౌలు తిమోతిని ఓ తిమోతి ప్లీ ఆల్సో యూత్ఫుల్ లస్ నువ్వు ఇచ్చల నుంచి పారిపోమ్ము ఎవన ఇచ్చలు అన్నాడు మూడు రకాల ఇచ్చలు బైబిల్ కదమ్మ కొత్త నిబంధన తేటగా మనకు జ్ఞాపం చేస్తుంది లస్ట్ ఆఫ్ ద ఫ్లష్ శరీర ఇచ్ఛలు అన్నాడు మొదటి పేద పత్రిక రెండవ అధ్యాయము పదకొండులో మనం చూస్తాం ఆత్మక విరోధముగా పోరాడు శరీర ఆశ తెలుగు ఇచ్చలు తెలుగు ఇంగ్లీష్ చివరికి వచ్చేసరికి మొదటి యోన పత్రిక రెండవ అధ్యాయంలో మాట ఏంటది లోకములో ఉన్న దురాశలు ఏవైతే ఉన్నా లోక సంబంధమైన ఇచ్ఛలు ఈ మూడింటిలో ఎక్కడికైనా ఉంటాం మనము యవనేచ్చల దగ్గరైనా ఉంటాము శరీరేచ్చల దగ్గరైనా ఉంటాము లేదా రెండవ దే మొదటి యోన పత్రిక రెండు పదమూడు పద్నాలుగులో చెప్పే ఏమున్నాయి ఇక్కడ పదిహేడు వరకు చెప్పబడే లోక సమ్మ దు దురాశలు ఇచ్చలు లస్ట్ ఆఫ్ ద వరల్డ్ లోక దురాశ లోకాశల దగ్గరకైనా ఉండొచ్చు ఈ మూడింటిలో ఎక్కడైనా పట్టబడి మనము మన సొంత ప్రయత్నం చేత ఎంతగా బయటికి రావాలని ప్రయత్నించినా బయటికి రాలేకునే ఉంటాం కొంతకాలం బాగానే ఉంటాను ఇష్టాఖరిష్టంగా కానీ మరలా అదే లోకానికి వెళ్ళిపోతాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి నేను ఇదే వేసవి దినాలు ఉంటే ఎర్రగుంటలో కడప రోడ్డు నుంచి ఈ రైల్వే గేట్ క్రిస్టియన్ లైన్ దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు ఒక నేతాజీ స్కూల్ అని ఒక గ్రౌండ్ ఉంది మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ఆ సంగీతము సాయంకాలం జరిగే ప్రకాశమానమైన వెలుగు సంగీత వాయిద్యాలు వినసొంపైన గానము నన్ను ఎంతగానో ఆకర్షించింది ఎందుకంటే నేను కూడా అలాంటి సెన్స్ మ్యూజిక్ సెన్స్ అని కలిగిన వాడిని కనుక పాటలు అంటే ఇష్టము కనుక నేను అటువైపుగా ఆకర్షించబడ్డాను పోయి అందరూ ముందు కూర్చున్నారు వెనక చీరలు వేసారు అందరు ముందు ముందుకెళ్ళి కూర్చోవడము నామోషిగా సిగ్గుగా బిడియంగా తోచింది కనుక చివరిలో ఉన్నటువంటి ఒక చీరలో కూర్చున్నా అన్నీ అయిపోయాయి పాటలంతా అయిపోయింది ఇక ప్రసంగం చేయడానికి వచ్చాడు ఆయన ఏమేమో చెప్పాడు నాకైతే గుర్తు ఒక్క మాట అయితే గుర్తుంది ఓ యవనస్తుడా ఎవరి నేచర్ నుంచి పారిపమ్ము ఫ్లై ఆల్సో ఫుల్ లస్ ఈ మాట చెప్పినప్పుడు నన్ను బలంగా తాకింది వెంట నేను అనుకున్నాను నాకున్న యవనిచ్చలేమున్నాయి సినిమాలు చూడడమే కదా అనుకున్నా ఎందుకంటే అంతవరకు తెలుసు నాకే చాలా ఉన్నాయి అది ప్రభు యొక్క వెలుగు మన మీద పడితేనే బట్టపని చేస్తుంది అది అది ఆల్టర్గేటర్ డిఫరెంట్ సబ్జెక్ట్ నేను దాని దగ్గర వెళ్ళడంలా వెంట వెంటనే అనుకున్నారా సినిమాలు చూసే అలవాటే కదా దీనికే కదా నేను ఎక్కువగా తాపత్రయపడేవాన్ని ఎంత తాపత్రయం అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినా హిందీ అయిపోతేనే ఇంగ్లీష్కి మూడు రోజులు హాలిడేస్ శుక్ర శని ఆది వెంటనే మధ్యాహ్నం భోజనం చేయడం సినిమాకి వెళ్ళడం రిలాక్స్డ్గా రావడం మళ్ళీ ఇంగ్లీష్ రాయడము అట్లా ఒక సినిమాను ఆరు ఏడు సార్లు ఎంతంటే రెండున్నర గంట నిడివి గల సినిమాని డైలాగులతో పాటు బట్టి కట్టేవాడిని అట్లే అట్లా అలవాటుగా ఆరు ఏడు సార్లు చూస్తే సినిమా ఆటోమేటిక్గా వస్తుంది మరి బైబిల్కి ఎందుకు ఆపాదించము ఇది అలవాటు అయింది నాకు అక్కడి నుంచి ఇట్లా వచ్చేసింది తరణి చేశాడు దేవుడు బైబిల్ మీరు ఒక అధ్యాయాన్ని ఒక చిన్న పుస్తకాన్ని తీసుకోండి ఆరు ఏడు సార్లు చదవండి వద్దనుకుండానే పడతారు నో కంఫడెన్స్ పవిత్ర కంధ పదకొచ్చి మీకు అక్కర్లా కళ్ళు మూసుకుంటే పదాలు వస్తాయి ఎందుకు వస్తాయి రిపీటెడ్ రిపిటీషన్ కనుక ఆరు ఏడు సార్లు చదువుతా ఉంటే డైలాగ్ ఒక డెలివరీ డిక్షన్ అంటాను తెలుగులో డిక్షన్ అంటాను దాన్ని ఎట్లా పలకాలా భావ వ్యక్తీకరణ ఎక్కడ ఒగ్గాల ఎక్కడ తగ్గాల అన్నీ నేర్చుకుని బాగా కంటపాఠం చేసి పాటలు కూడా బాగా పాడేవాడిని అది చెప్పిన తర్వాత సరే ప్రభువు చెప్తున్నాడు కదా నేను సినిమాలో చూడకుండా ఉండగల యేసుక్రీస్తును అంగీకరించలా యేసుక్రీస్తుని ఏమి అంగీకరించలా నేను నా సొంత నిర్ణయం చేసుకున్నా చూడకూడదనుకున్నాను తొంభై రెండు వేల తొంభై ఐదు నుంచి తొంభై ఆరు వరకు చూడలే నేను ఒక్క సినిమా ఇంక్లూడింగ్ టీవీ వరలా ఎదాతదాము అయితే ప్రభు దర్శించాడు తొంభై ఆరులో అద్భుతంగా మార్చేసాడు మరి నా అపేక్షలు పోయాయి నా కోరికలు పోయాయి నా అంతరంగంలో దూపుచలాడిన ప్రతి పాపము రహస్య అలవాటు తలంపులు ఆలోచనలు చూపులు సమస్తమైన పాపలు బట్టబయలయ్యి అన్నిటినీ దేవుడు తన వెలుగు ద్వారా ఖండించాడు ఎనిక వెలుగులో నా జీవితం మార్చబడింది కనుక నా అపేక్షలన్నీ అన్ని కోరికలు మారిపోయి కోరికలు వేరేటి వచ్చాయి వాక్యం దగ్గరికి వచ్చేసింది జీవితం మారిపోయింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జీవితంలో మనమందరము మన సొంత ప్రయత్నము చేత మనకున్న ఏ అలవాటును జయించలే కెనాట్ ఓవర్కమ్ ఎనీ స్టబ్బన్ హ్యాబిట్స్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్ బై అవర్ ఓన్ సెల్స్ మన సొంత శక్తి చేత సామర్థ్యము చేత ఎంత మాత్రము జయించలేం ఎందుకు ఈ పాపము ఈ శరీరము ఎప్పటికీ కూడా మంటిని హత్తుకుంటుంది ఒక అన్నాడు నూట పంతొమ్మిదిలో అయ్యా నీ వాక్య నన్ను తెప్ప్రలు చెయ్యి నన్ను ఉజ్జీవింపచ్చేయి నా ప్రాణము మంటిని అత్తుకుంటుంది అన్నాడు చూడండి ప్రాణములో నుంచి కోరికలు వస్తాయి భావోద్కాలు వస్తాయి ప్రేమ ద్వేషము పగ ప్రతీకారం అన్ని ప్రాణానికి సంబంధించినవే ఎప్పుడు కూడా భూసంబంధమైన వాటిని ఆకర్షిస్తూనే ఉంటుంది ఎందుకు పాప నైజము నాలోనే ఉంది పాపము లోకములో ఉంది కనుక ఆకర్షితులు కావడము చాలా సులువు మ్యాగ్నెట్స్ ఇందులో అయస్కాంత తత్వం ఉంది అందులో ఐస్కాంతం ఉంది కనుక వెంటనే ఆకర్షించబడుతుంది కానీ ఒకే ఒక్క నియమం మాత్రమే దీనికి వేరుగా లోకముల పనిచేస్తుంది ఏంటి ఆ నియమము ఓన్లీ వన్ లా విచ్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ ద యూనివర్స్ దట్ ఈస్ ద లా ఆఫ్ డైనమిక్స్ ఎక్కడ పనిచేస్తుంది అది లైట్లో పనిచేస్తుంది అయ్యా ప్రతి వస్తువు పైన ఇట్లా ఇక్కడ వేసామంటే కిందికి పడాల్సిందే అది గురుత్వాకర్షణ శక్తికి నియమం అది ఎవడైనా కావచ్చు ఎందుకు నియమం అంతే అయితే దానికి భిన్నంగా ఒక బోయింగ్ లాంటి విమానం మూడు వందల మంది మూడు వందల యాభై మందిని కూడా ఎంతో సులభంగా తీసుకెళ్తుంది అట్లే అరే ఆ విమానము పై నుంచి కిందికి ఎందుకు పని లేదు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు ఇప్పుడు ఇరవై రెండు గంటలు కూడా ఏకతాటిగా ఒకసారి ఫ్యూయల్ పట్టామా హైదరాబాద్ టేక్ ఆఫ్ ఇచ్చామా ల్యాండ్ అయ్యేంత వరకు షికాగో కానీ మధ్యలో ఏం లేదు దుబాయ్ లేదు ఇంకొకటి లేదు నేరుగా వెళ్ళిపోతుందంట ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ ఏమి సముద్రంలో పడిపోలేదు ఎందుకు ద లా ఆఫ్ ధర్మో డైనమిక్స్ ఇస్ ఆపరేటింగ్ ఇన్ ద ఫ్లైట్ విమానం పనిచేస్తుంది చేస్తుంది ఆ లా ఆఫ్ ధర్మో డైనమిక్సే ద లా ఆఫ్ ద పవర్ ఆఫ్ రిడక్షన్ దేని దేవుని పునరుద్ధాన జీవం అలాంటి యేసుక్రీస్తు ప్రవారు మనకు పునాది ఆయనే ఈ పునాది ఆ పునాది మీద మన అడుగులను ఏం చేస్తాడైనా స్థిరపరుస్తాడు ఎంత గొప్ప విషయమో చూడండి పునాది మీరు గమనించాలి కులసి రెండు పదమూడులో ఒక మాట రాయబడింది కొలసి రెండు పదమూడు ఏముంది రాయబడిన మాట ఏంటంటే ఈ పునాది మీద మీరు కట్టబడచ్చు స్థిరపడచబడేచి అనే మాట చూడండి పునాది దెన్ ఫాలోడ్ బై స్టెబ్లిష్మెంట్ ఫౌండేషన్ దెన్ ఫాలోడ్ బై స్టెబ్లిష్మెంట్ ఆర్ సెటిల్మెంట్ కనుక పునాది నీకు నాకు ఏమిస్తుందంటే ఇస్తుంది అందుకే నీవు నేను కదల్చబడని జీవితానికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వస్తాడు ఏసుక్రీతి ప్రభారం మాత్రమే నీకు నాకు శరణ్యము ఏ శరణ్యము లేదు ఏసుక్రీస్తు ప్రభారం నీ నా అడుగులను స్థిరపరుస్తాడు నూట పంతొమ్మిది కీర్తన నూట ముప్పై మూడో వచనంలో ఒక మాట రాబడింది అయ్యా నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచము స్టబ్లిష్ మై స్టెప్స్ అకార్డింగ్ టు దై వర్డ్ ఏ పాపము నన్ను ఏలబడి చేయ నీకము నీ జీతం ఈ రెండే రెండు ఏలికలు ఉంటాయి నీ మీద ఏలబడి చేసేది పాపమైనా ఉంటుంది లేదా దేని యొక్క వాక్యం ఏ అడుగులను స్థిరపరిచేదైనా ఉంటుంది ఈ పునాది మీద ఏసుక్రీస్తు పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటే నీ అడుగులు ఎంత మాత్రమో జారవో స్థిరమైన బలమైన పునాది ఏసుక్రీస్తు ప్రవారే అలాంటి పునాది మీద నువ్వు ఏం చేపడతావు తెలుసా అండి మూడో అధ్యయం పదకొండు రాబడింది కట్టబడే వారంగా మనం ఉంటాం అందుకే దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది రెండవ తిమూతి పత్రిక రెండవ దం పంతొమ్మిదిలో ఈ మాట మనం చూస్తాం ఆ స్థిరమైన పునాది దేవుని పునాది ఏసు నీ జీవితాన్ని ఈ పునాది మీద మీద కట్టుకో పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేసేది ఎంత సొంత ప్రయత్నం చేత కూరుకుపోయిన నీ జీవితాన్ని కూడా తీ పైకి లేవనెత్తగలిగిన సామర్థ్యము ఈ పునరుద్ధాన జీవము ఏసు ప్రభారిలో ఉంది ఆ జీవము నీలో పనిచేసి నీ అడుగులను నీ పాదాలను పాపం వైపుగా వెళ్లకున్నట్లుగా స్థిరపరిచి జయ జీవితానికి నేను నడిపించే ప్రభువు నీకు అందుబాటులో ఉన్నాడు కమిట్ దై లైఫ్ అండ్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ డియల్ లాడ్ మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి చేతులకి నైపుణ్యము గల ప్రేమ హస్తాలకి నీ జీవితాన్ని అప్పగించుకో నీ అడుగులు స్థిరపరచబడతాయి అది మూడవ సంగతి ఇంకా కొంచెం ముందు గెలితే ఎవరి ఏ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు చిరుని నాతో కలిసి కొంచెం వేగంగా వెళ్తాను మొదటి కొరంతి పత్రిక పది నాలుగవ వచనం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానీయము చేసి ఏలైనగా తమను వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రిస్తే బండగా ఆయన చెప్పబడుతూ వచ్చాడు మీరు చూడండి బండ పునాది రెండు కలిసి వెళ్తాయి మత సువార్త ఏడవ ధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో ఈ మాటలు మీకు కనబడతాయి ఈ మాటలు విని పునాదిని బండ మీద వేసుకుని వాడు ఆ మాట మీరు గమనించండి కనుక ఫౌండేషన్ అండ్ స్టోన్ గోతిగడ రెండు కలిసి వెళ్తాయి రాక్ ఇది బండ స్థిర బండ ఏ మాత్రం కదల్చబడ కదల్చబడని స్థిరమైన బండ మీద కదల్చబడని నిచ్చలమైన నీ క్రైస్తవ జీవితాన్ని విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని దేవునికి ప్రసాదించడానికే ఈ బండని ఈ ప్రభుని యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చాడు ఆయన ద్వారానే నీకు దేవుడు అనుగ్రహించడానికి ఏర్పాటు చేస్తారు ఈ బండ ఏం చేస్తుంది ఇక రాశాడు వెంబడిస్తుంది పండకు కాళ్ళు ఉన్నాయా మళ్ళీ రాశాడు ఈ మాట పాత నిబంధనలు మీరు చూడండి నిర్గమా కాండంలో రెండు సందర్భాల్లో కనబడతాయి సంఖ్యాకాండంలో కూడా కనబడుతుంది పండలో నుంచి ఏమొచ్చాయంటే నీళ్ళు వచ్చాయి ఈ బండ ఏం చేసింది ఎక్కడికి వెళ్ళినా వారి వెంట ఏం చేసిందంట వెంబడించింది నన్న యేసుక్రీస్తు ప్రభారు నిన్ను వెంబడించేవాడు దేవుడు నీతో పాటు ఉన్నాడు అన్న ఎరుక నీకు ఉంటే నువ్వు పాపం చేయలేవు అందుకే వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ హుడాఫోన్ ఐడియా ఆర్ ఎయిర్టెల్ ఎనీ ఐడియా నో ఐడియా మీ జీవితానికంటూ ఒక ఐడియా ఉండాలా కనుక యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని వెంబడించేవాడు విడిచిపెట్టేవాడు కాదు ఎక్కడికైనా చివరికి వాచ్మెన్ గారు అన్నారు అంటే సినిమా థియేటర్ కూడా అన్నా వస్తాడన్నా అన్నాడు ఆయన కానీ ఎందుకు సినిమా చూడడానికి కాదు నీతో పాటు నీ హృదయంలో మంట పెడతాడు ఎందుకు వచ్చావు ఇక్కడికి మంట పెట్టి బయట నుంచి బయట తరమడానికి వచ్చే వస్తాడు ఆయన ఎక్కడికి ఆయన మనతోనే ఉంటాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానన్నాడు ఇరవై ఎనిమిది ఇరవై మత్స్సు వార్త నేను నిన్ను ఎన్నడను విడవను అన్నాడు ఒక దావిది చెప్పిన మాటలో మనం చెప్పగలిగితే ఏ మాట్లాడతాడు సదాకాలం యహోవ మీదనే నా గురి నిలుపుతున్నాను ఆయన నా కుడి పాశ్వండి ఉన్నాడు గనక నేను కదల్చబడను కదల్చబడని స్థిరమైన బలమైన విజయవంతమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలి అంటే నీకు ఉండవలసిన తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు నువ్వు దేవుడు నీతో పాటు ఉన్నాడు అని అంటే నువ్వు పాపం చేయలేవు అర్థమైందా దావిదన్న క్షమించిన యోసేపు అన్నాడు హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెట్నెస్ అండ్ సిన్ అగేన్స్ట్ గా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లో పాపాన్ని కట్టుకుందనమ్మా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆది కన్నా ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యహోవా యోసేపు నాకు తోడిన మాట ఎన్నిసార్లు రాయబడింది నాలుగు సార్లు రాయబడింది ఎరిగాడు యోసేపు నాతో పాటు దేవుడున్నాడు దేవుడు చూస్తున్నాడు ఇన్విజిబుల్ సీసీ కెమెరా ఇది అర్థమైందా ఎబ్రిపత్రిక నాలుగు అద్దె పదమూడులో నాలుగు పన్నెండులో వాక్యానికి విశిష్టత చెప్పి నాలుగు పదమూడుకు వచ్చేసరికి సమస్తమైన సృష్టి ఆయన కంటికి ఎలా కనబడుతూ తేటగా స్పష్టంగా నగ్నంగా కనబడుతూ ఉంది దేవుని దగ్గర దాచుకునేదంటూ ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది ఎవరు లేరులే ఆరామ్సే ఎక్కడ సమ్మర్ వెకేషన్లో ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎవరు లేరని బాగా స్క్రీన్ వేసి తర్వాత పరదాలు వేసి తర్వాత ఏమున్నాయి కర్టన్స్ వేసి చీకటి గదిలో కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తున్నా ఏం చూస్తున్నావు ద లాడ్ ఈజ్ వాచింగ్ అలాంగ్ విత్ యూ నీతో కలిసి ఏ సూపర్వాడు చూస్తున్నా ఏం చూస్తున్నావు సీరియలా సినిమానా అన్వాంటెడ్ వీడియోసా చూడని అశ్లీనమైన సాహిత్యమా చదవకూడని అశ్లీలమైన పుస్తకాలా అమ్మాయిల ఫోటోగ్రాఫ్సా ఏం చూస్తున్నావు ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఈజ్ వాచింగ్ సదాకాలమయ్య హోవ మీద నా గురి ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు ఇలా నేను చదివేటప్పుడు నా కుడి పార్శ్వ ముందు ఉండి ఆయన కూడా చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు ఇతను కుడి ముందు టీవీలో ఏం చూస్తున్నాడు చూస్తున్నాడు టీవీలు లేవు స్మార్ట్ పీపుల్ కదా మనము స్మార్ట్ మొబైల్ ఉంది ఇంట్లో ప్రతి వానికి స్మార్ట్ మొబైల్ ఏముంది వాడేమో జియో వాడు టూ పాయింట్ ఫైవ్ జీబీ ఇస్తున్నాడు ఏడు వందల తొంభై తొమ్మిదికి ఎట్లా ఇవ్వజేయాలో మనకు తెలియదు మంచి వాక్య విన్న తర్వాత పురుగు తలుస్తుంది మనసులో చూడు ఎవరు లేరు ఇదే మంచి తరుణము అప్పుడు చూస్తూ ఉంటాం అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు చూస్తూ ఉంటారంట ఒకటి దేవుడు దేవదూతలు రెండవ రోజు దురాత్మల సమూహము ఒరే వీడేరా ప్రసంగం చేశారు చూసావా అభ్యర్షవాలో అప్పుడు ఎంత ఎగతాళిగా ఉంటుందో చూడండి దేవుని దూతలు సిగ్గు కలుగుతుంది అవమానం కలుగుతుంది వాళ్ళు ఎంజాయ్ వాళ్ళ సెలబ్రేషన్ చూడు ఇంకా బాగా చూడు జీపీ కాకుండా ఇంకొక జీపీ వేసుకున్నాయినా స్మార్ట్ ఫో అయిపోయిందా దానికి స్మార్ట్ ఏమిటో డేటా ఉంది కదా చూస్తూ కాలం గడుపుతున్న యవనస్సుడా విజయం లేదా కదల్సబడని స్థిరమైన జీవితం కావాలంటే ఇదే చిరునామా రెండు వేల ఆరు వరకు జట్టివారి యూత్ క్యాంప్ జరిగింది నేను చాలాసార్లు ఒక గుండా వెళ్తున్నప్పుడు ప్రభు ఎన్నోసార్లు తీర్మానించుకుంటున్నాను పడిపోతున్నాను కానీ నిలకడమైన స్థిరమైన కథలు చెబడిన జీవితం నీ కొడుకు జీవించాలనుకుంటున్నా ఏదైనా దారి చూపిస్తావని వెళ్ళ ఇదే మాట ఏ మాట ఉంది కీర్తన పదహారు ఎనిమిదిలో ఉంది దావిధి ఎల్లప్పుడు కూడా సదాకాలము దేవుని లుకింగ్ అంటూ జీజస్ ఎబ్రి పన్నెండు రెండుకు పాత నిబంధనలు చెప్పినటువంటి మాట అక్కడ ఉంది అంతేకాదు నా కొడి దేవుడు ఉన్నాడు ఒక పౌలు అన్నాడు అనేకలను విడిచిపోయారు ఆసియాలో ఉన్న వారందరూ అయితే ప్రభువు నా ప్రక్క నిలిచాడు నన్ను బలపరిచాడు చీక ఒంటరి జీవితంలో కూడా నీతో ఉండేవాడు యేసుప్రవారు నువ్వు అనుకుంటా ఎవరు నాకు లేరన్నా అందరు నన్ను విడిచిపెట్టా సొంత తల్లిదండ్రులు వద్దనుకున్నారు స్నేహితులు దూషించారు సొంత అనుకున్న బంధువులు నన్ను నీరాకరించేనేమం చేయాలా నేను ఒంటరిగానే ఉన్నాను నేను బ్రతికి ఎవరికి లాభము చచ్చిపోతాను ఇలాంటి తీర్మానం చేసుకుని వచ్చినటువంటి మీకు శుభవర్తమానము ఎవరు విడిచినా నిన్ను వెన్నడుని విడవని దేవుడు ఆసియాలో ఉన్న గొప్ప దైవజన్ లాంటి పౌలిక లాంటి గతిపడితే ఆశయలో ఉన్నవారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే ప్రభు స్తోత్రము ప్రభు ఆయన ప్రక్కన తెచ్చాడు ధైర్యం తెచ్చుకో ఈ యేసుక్రీస్తు ప్రభారు నీతో పాటు వంటల్లోను దుఃఖములోను కన్యల్లోను వేదంలోను తృనికారములోను చీకటిలోను నీతో పాటు ఉండేవాడు ఇలాంటి యేసుక్రీస్తు ప్రవారు నీకు జయమనుగరించడానికి సామర్థ్యం కలిగినవాడు ఐదవది చివరిది మొదటి కొరంతి పదిహేను యాభై ఏడు ప్రక మన ప్రభువైన యేసుక్రీస్తు మొదటి కొరంతి పత్రిక ఎనిమిదోదయం పదహారులో ఈ మాట మనం చూస్తాం దేవుడు ఒక్కడే ఆయన ద్వారానే సమస్తం కలిగింది ప్రభువు కూడా ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు ఏం తెలియజేస్తుంది ఆయన ప్రభువు ఆయన మన జీవితాలకు ప్రభువు అందుకే మన ప్రతి ఆలోచనను ఆయనకు అప్పగించాలి రెండో కొంతి పత్రిక పదో అధ్యాయం నాలుగులో ప్రతి ఆలోచనకు ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాల మన సొంత నిర్ణయాలకు మనం చనిపోవాలి ఇప్పటికే చచ్చిపోయి యేసు ప్రవార్ దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవిత ప్రణాళికలు అన్నీ కూడా చనిపోయాయి నీ సొంత ప్రణాళిక అంటూ ఏది చేసుకోకూడదు బక్సింగ్ గారు దేవుడి స్థలం ఇచ్చిన మాట అదే ఓ బక్సింగ్ మూడు సంగతుల కొరకు నువ్వు తీర్మానించడానికి సిద్ధంగా ఉన్నావు అంటే అవునండి ఎంత క్రయమైన చరిత్రాన్ని నేను సిద్ధంగా ఉన్నాను అన్న తర్వాతనే సింగార్థ దేవుడు మూడు మాటల విషయం చెప్పాడంట నీ కొడుకు సొంతంగా ఏ ప్రణాళిక వేసుకోవద్దు అందుకే సొలోమును మూడవ దేము సామెతలు ఐదవ దేవుడు అంటూ దాడ్ నీ మార్గాన్ని అహోబకు అప్పగించు నీ పూర్ణ హృదయముతో ఆయన వెతుకు నీ సొంత జ్ఞానముతో ఏది చెయ్యొద్దు అప్పుడు ఆయన నీ మార్గం ఏం చేస్తాడు సరాలము చేస్తాడు కనుక సొంత బుద్ధి సొంత తెలివి సొంత ఆలోచనలకి మనం చనిపోయిన వారము ఆయన మన ప్రభువు ఆయన మన యజమానుడు ఆయనే మన శిరస్సు ప్రతి ఆలోచన ప్రతి తలంపు ప్రతి ప్రణాళికకు ప్రతి నిర్ణయానికి ఆయన దగ్గరకు వచ్చి హియర్ స్పీక్ లాడ్ ఫర్ ద సర్వెంట్ హియర్ అయ్యా నీ దాసుడు ఇక్కడ ఉన్నాడయ్యా హియరామై దయచేసి మాట్లాడండి అని దేని దగ్గర ఆయన ప్రభుత్వానికి అప్పగించుకున్న వారి జీవితంలో మాత్రమే విజయం అన్నది అనుదిన జీవితంలో కైవసన చేసుకుంటారు ఆయన ప్రభుత్వానికి వేరుగా వెళ్ళేవారు ఎప్పుడు కూడా విజయం వెంబడి కాకుండా పతనాల పరంపర వెంబడి సాగిపోయేవారిగా ఉంటారు కొన్నిసార్లు దీనికి వాక్యం రాయబడింది వారి కడిపే వారు దేవుడు వారు తమ్మును కొనిన ప్రభువును కూడా ఏం చేశారంట విసర్జించారు యూద పత్రిక మొదలధ్యంలో కూడా చూస్తా ప్రభువును విసర్జించారంట ప్రభుని ఏం చేయాలి అన్నాడు మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించిడ్ హృదయాల్లో ప్రభువుగా ఉండాలి అందుకే ఒక గొప్ప దైవజండి ఈ మాట అన్నాడు యూత్ క్యాంప్లో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు నీ జీతంలో ఎలా ఉన్నాడు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆర్ అడ్ రెసిడెంట్ రెసిడెంట్ గా ఉన్నాడా లేదా ప్రెసిడెంట్గా ఉన్నాడా రెసిడెంట్ అంటే ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు అతిథులు అలాగా ఉన్నాడా ప్రెసిడెంట్ రూల్ నా జీవితంలో రాజు నీవే నా సింహాసన సుండను ఏలబడి చేయి నడిపించు ఆలోచన చెప్పు బోధించు జీవితాన్ని తమ్మును తామే ఇష్టపూర్వకంగా ఆయనకు అప్పగించుకున్నవారు ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఆ నామము ఎంత గొప్పది అంటే ఏసు ప్రభు పుట్టినప్పుడు పూర్తి పేరుతో పిలువబడ్డాడు లూకసు భర్త రెండవ పదిలో పదకొండు మాట చూస్తాం ఈయన ప్రభువైన అయిన దావిద పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభువైన క్రీస్తు మొదటి రక్షకుడు మల్ల ప్రభువు మళ్ళా క్రీస్తు ఇదే మాట అపస్తులకారు రెండవ ముప్పై ఆరులో అన్నాడు మీరు శిల వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తు గాను ప్రభువు గాను నియమించిన ఇస్లాయుల వంశమంత రూఢిగా తెలుసుకోవాలి అలాంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామము ఎలాంటి శక్తి కలదో తెలుసా అండి మొదటి మొదటికొనంది పత్రిక ఆరవద్యం పదకొండులో ప్రభువైన యేసుక్రీస్తు నామము వలనను మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతుంది ఈ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమునకున్న శక్తి అంటే తెలుసా అండి మిమ్మల్ని కడుగుతుంది మీ అపవిత్రత ఎంత భయంకరమైన ఎంత ఘోరమైనదైనా ఎంత నీచమైనదైనా కడిగి శుద్ధీకరించగలిగిన నామం ఇది ప్రభువైన యేసుక్రీస్తు నామం ఫుల్ నేమ్ పూర్తి నేమ్ నామము అందుకే బహిరంగ వెళ్ళినాకన్నా ఎవరికైనా పరిచయం చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం చేయాలి ఈ నామము కడిగేది శుద్ధీకరించేది పావన పరిచేది బాగు చేసేది కట్టేది తిరిగి పునరుజ్జీంపచేసేది వాడిని జీవితాన్ని అద్భుతంగా మలిచేది అందంగా సుందరంగా నేను తీర్చిదిద్దేది ఇలాంటి యేసుక్రీస్తు ఐదంతలుగా కొరంతి సంఘానికి ప్రత్యక్షపరిచాడు అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయమను దేవునికి స్తోత్రం అట్టి జైమునికి కావాలి అంటే ఏ తీర్మానం ఏంటి రండి ప్రార్థన చేసుకుంటా మోకాల మీదకి వస్తా దయచేసి సటి ఇటు చూడొద్దండి గంభీరమైన గడియ రెండు దినాల వర్తమానాలు విన్నారు దేనిక దాసుల ద్వారా బైబిల్ పఠనాల ద్వారా సువార్త ద్వారా ప్రాక్టికల్ ద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా ఎన్నోసార్లు దేనిక వాక్యం విన్నారు ఈ ప్రభైన ఏసుక్రైస్తు నీకు పరిచయం అయ్యాడా జయము ఆయన ద్వారా నిర్ణయించబడుచు ఉంది ఆయనకు వేరేగా జయం లేదు ఓడిపోయిన బ్రతుకులో ఉంటే హేకవే పునరుద్ధరణడైన దేవుని కుమారుడు మట్టిలో లేడు సమాధిలో లేడు తిరిగి లేచాడు ఆయన సజీవుడు మొదటివాడును వాడును మృతల నైతనిగాను ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను బేర్షభలో నీ మధ్య సంచరించుచున్న దేవుడు నీ అపవిత్రతను కడిగి శుద్ధీకరించడానికి ప్రభువైన యేసు క్రీస్తున్న నామమును వాడాలని ఆశపడే దేవుడు నీ జీవితంలో పునాది లేకుండా స్వశక్తి చేత జయించలేని పాపాలను జయించటానికి నీ అడుగులను బండ మీద స్థిరపరచే పునాది బండ యేసుప్రవారే నిన్ను వెంబడించేవాడు నీకు తోడుగా ఉండేవాడు యేసు ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు నీ జీవిత రాజుగా ఉండి నీకు విజయాన్ని తీసుకురావాలని కోరుచు ఉన్నాడు ఇంతవరకు వాక్యాన్ని విన్నా కూడా తీర్మానించుకొనకపోతే ఇదొక శుభతరణం పరమేశ్వర నీ స్వరక్షకునిగా నీ రాజుగా ప్రభువుగా స్వీకరించు ఆయన మూలముగా నీకు గరించబడుతుంది ఎవరైనా ఉన్నారా మేము మీకోసం కూడా ప్రార్థన చేయనట్లు దేవుడి మీ హృదయాన్ని తడుతూ ఉంటే మీ కుడి చేతిని పైకిత చేయించని మేము మీకోసం ప్రార్థన చేస్తాం అటు ఇటు చూడొద్దండి మీ కళ్ళు మూసుకొనండి ఎవరే కానీ దయచేసి వెళ్ళొద్దండి ఒక రెండు నిమిషాలు ఎవరైనా ఉంటే మీ కుడి చెదిన పైకి ఎత్తు చేయించని మీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడిని నిన్ను దర్శించే సమయము కాదు లేదని వెళ్లకు సోదర దేవుడి నీ పాపాన్ని క్షమించి తన కుమారునిగా స్వీకరించి క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు అనే పునాది మీద నీ జీవితాన్ని గాక విజయాన్ని నీకు గాక ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా సహోదరి దేవుడి నీ పాపాన్ని క్షమించి నీ జీవితాన్ని మార్చి విజయవంతమైన క్రైస్తవ జీవితానికి నిన్ను కూడా నడిపించునుగాక ఇంకా ఎవరైనా ఉన్నారా కార్డు వచ్చేంత వరకు దయచేసి సహోదరి అలాగే పైకెత్తి చూయించమా కార్డు మీ దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత మీ చేతిని క్రిందకి దించవచ్చు ఇంకా ఎవరైనా ఉన్నారా సహోదరి దేవుడి మీ పాపాన్ని కూడా క్షమించి మీ బ్రతుకులను మార్చి నూతనపరిచి విజయవంత జీవితాన్ని దేవుడు నీకు కూడా ప్రసాదించుగాక అమ్మ చేయి అలాగే పైకెత్తి చేయించని మీకు కార్డు తీసుకుని వస్తారు తర్వాత కార్డు వచ్చిన తర్వాత కార్డు తీసుకునండి తర్వాత ఏం చేయాలో దేని దాసుని మీకు తెలియజేస్తారు ఎవరైనా ఉన్నారా పోనివద్దు రెండు దినాలు గడిచిపోయాయి మూడు దినానికి ప్రవేశించావు నిన్నే ప్రేమించి దేవుడి వాక్యాన్ని తీసుకుని వచ్చాడు మరణించాలని చనిపోవాలని తీర్మానించుకుంటూ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీకు ఒక శుభవర్తమానము దేవుడిని దర్శించే సమయము నీకు తోడై ఉండేవాడు నిన్ను బలపరిచేవాడు ప్రోత్సహించేవాడు కురింగిన నిన్ను లేవనెత్తేవాడు చివరికి అడుగుతున్నాం ఎవరైనా మీకుడి చెందిన పైకి అయితే చూయించండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఎవరైనా ఉన్నారా యవనస్థులైనా పెద్దవారైనా చివరిగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం స్తోత్రాలు